నేత్ర సమస్యలు ఉన్నవారు కంటి వెలుగు శిబిరాన్ని వినియోగించుకోవాలని తూప్రన్ డివిజన్ డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ అరుణశ్రీ పేర్కొన్నారు. మెదక్ జిల్లా చేగుంట మండలం వల్లభాపూర్ గ్రామంలో రెండవ రోజు కంటి వెలుగు శిబిరాన్ని గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో వైద్యుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ వైద్య శిబిరం డాక్టర్ అరుణశ్రీ, డాక్టర్ అనిల్, డాక్టర్ తిరుపతి ఆధ్వర్యంలో నేత్ర సమస్యలు ఉన్నవారికి వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా కంటి అద్దాలు అందించారు. నేత్ర సమస్యలు ఉన్నవారు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని ఉచితంగా వైద్య సేవలు అందించడం జరుగుతుందని వైద్యులు తెలిపారు. ఇక్కడ మొత్తం పాపులేషన్ 600 అంటే మన టార్గెట్ 300. 3 రోజుల క్యాంపు, నిన్న, ఈరోజు, రేపు. మన టార్గెట్ డైలీ 140 రీచ్ అవుతున్నాం. 140 డైలీ 140 స్క్రీన్ చేస్తున్నాము. పేషెంట్స్ కూడా బాగానే మొబిలైజ్ చేస్తున్నారు. ఎన్ఎంస్ అండ్ పంచాయతీ సెక్రటరీ వాళ్ళు రేపటికే అయిపోతుంది. ఇందులో అంటే దగ్గరి చూపుకు దూరం చూపుకు చూస్తున్నారు. దగ్గర చూపు దూరం చూపు కోసం అయితే రీడింగ్ క్లాసెస్ ఇప్పుడే ఇస్తున్నారు. ప్రిస్క్రిప్షన్ క్లాసెస్ అయితే ఆర్డర్ పెట్టున్నారు, ఒక 3 వీక్స్ తర్వాత వస్తాయి. నేత్ర సమస్యలు ఏమన్నా ఉంటే ఇప్పుడు బడికి టాబ్లెట్స్ ఇస్తున్నారు, ఐ డ్రాప్స్ అండ్ టాబ్లెట్స్ ఇస్తున్నారు.